Welcome to Knowledge Guide. Knowledge Guide. Subscribe our channel, like and share the comment in comment section, friends. Iroj interesting topic achesi. Hey friends, Iroj topic achesi. Cricket lo left hand batsman aina David Warner gurinchi cheppabothunnanu. David Warner aarthikanga ee sthayi ki vellina tana moolalanu matram assalu marchipoyanantunnaru. David Warner putti perigindi Sydney loni nirupeda kutumbamlo. David Warner chinnappudu nunchi cricketer ante cricket ante chala ishtam. Adi gamaninchina amma nallanu adi kashtam meeda ఓ బ్యాట్ను కొనిచ్చారు. విరిగితే మళ్ళీ ఇంకొకటి కొని ఇవ్వలేరని ఎవరిని తాకనిచ్చేవాడు కాదట. చాలా సున్నితంగా బ్యాటింగ్ చేసేవాడిని అంటున్నాడు డేవిడ్ వార్నర్. పైగా పాకెట్ మనీ కోసం స్కూల్ అయ్యాక వీళ్ళ వీధిలో చివరిన ఓ సూపర్ మార్కెట్లో తెల్లవారుజామున 3 వరకు పని చేసేవాడట. ప్రతి శని ఆదివారం ఇంటింటికి తిరిగి స్కూల్ న్యూస్ పేపర్లు వేసేవాడట. డేవిడ్ వార్నర్ స్కూల్లో ఉన్నప్పుడు పుస్తకాల కంటే ఎక్కువగా బ్యాట్నే పట్టుకునేవాడట. ఎందుకో డేవిడ్ వార్నర్ క్లాస్ టీచర్కి అది నచ్చేది కాదట. పుస్తకాలు వదిలి గ్రౌండ్లో ఉన్నంత మాత్రాన క్రికెటర్ అవ్వలేరు అంటూ ఎప్పుడు విమర్శించేవారట. అయితే డేవిడ్ వార్నర్ 132 ఆస్ట్రేలియా క్రికెటర్ చరిత్రలో ఎలాంటి ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడకుండా నేరుగా జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ తర్వాత డేవిడ్ వార్నర్ టీచర్ వెతుక్కుంటూ వాళ్ళ ఇంటికి వచ్చి విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేయడంలో నేను ఫెయిల్ అయ్యా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారట. అంతేకాదు తన ప్రోగ్రెస్ కార్డులో అన్నీ సున్నాలే ఉండేవి, ఇప్పుడు నీ ఆదాయంలో కూడా బోలెడు సున్నాలు ఉన్నాయంటున్నారు చాలా చమత్కారంగా. ఇలా డేవిడ్ వార్నర్ బాల్యం ఇలా గడిచిపోయింది. అలా తర్వాత క్రికెట్ని ఆయన ఎంతో ఆరాధన చేస్తాడట. ఇంకా వీళ్ళ రెండో అమ్మాయికి విరాట్ కోహ్లీ అంటే చాలా వీరాభిమాని అట. కోహ్లీ మ్యాచ్లు అంటే రెప్పవాల్చకుండా చూస్తుందంట. నువ్వు పెద్దయ్యాక ఏమవుతావని వాళ్ళ నాన్న డేవిడ్ వార్నర్ అడిగితే విరాట్ కోహ్లీలా అవుతా అని చెబుతుందట. అతని స్టైల్ బ్యాటింగ్ చేసి చూపుతుందట. క్రికెట్లో వచ్చిన స్టార్టింగ్లో డేవిడ్ వార్నర్ చాలా కోపిష్టి, ప్రతి విషయంలో దూకుడు ఉండేవాడు. కొన్నిసార్లు గ్రౌండ్లో ఆవేశాన్ని వెళ్ళగక్కేవాడు. ఆ కారణంగానే చాలా మ్యాచ్లకి ఎంపిక కాలేకపోయాడు. ఆ తర్వాత కష్టపడి దాన్ని తగ్గించుకొని ఆ విషయంలో తన భార్య ఎంతో సహాయపడింది. ప్రస్తుతం శాంతమూర్తిలా మారిపోయానని చెప్తున్నాడు డేవిడ్ వార్నర్. తన భార్య క్యాండీస్ ప్లాజన్ తను ఫిట్నెస్ మోడల్ ఐరన్ ఉమెన్ టైటిల్ను కూడా గెలుచుకుంది. వీళ్ళది లవ్ మ్యారేజ్. పెళ్లి తర్వాత ఫ్యామిలీ చూసుకుంటూ స్వచ్ఛంద సేవల కార్యక్రమంలో చేస్తుంది. వీళ్ళకు 3 ఆడపిల్లలు. ఆట తర్వాత వాళ్ళే తన ప్రపంచం. వీళ్ళ అమ్మకి ప్రతిరూపాలైన వాళ్ళని బాగా చదివించాలనేది తన కోరిక. ఇంకా గోల్ఫ్ ఆడతాడట. ఈత అంటే స్విమ్మింగ్ చేస్తాడట. తనకు ఇష్టమైన రచనలు చేస్తాడట. జెన్నిఫర్ అనిసిస్టిన్ సినిమాలు ఎక్కువ చూస్తాడట. అలానే వీళ్ళ పిల్లలతో కలిసి టిక్టాక్ వీడియోలు చేస్తాడు. టిక్టాక్ అంటే గుర్తుకొచ్చింది కదా, ఇటీవల లాక్డౌన్లో ఇంట్లో ఉన్నప్పుడు మన టాలీవుడ్ అలా వైకుంఠపురంలో ఉన్న బుట్టబొమ్మ సాంగ్ చేశాడు. అది టిక్టాక్లో చాలా వైరల్ అయింది. అంతేకాదు బాహుబలి సూప్స్ చేసినప్పుడు తెలుగువారు తనని మరింతగా ఓన్ చేసుకున్నారని చెప్తున్నాడు. తన ఖాతాలో తెలుగు వాళ్ళే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారని, అలాంటి వీడియోలు వేరే ప్లాట్ఫామ్లో చేయమని చాలామంది తన ఫ్యాన్స్ అడుగుతున్నారట. రాత్రిపూట ఎన్ని గంటలకి పడుకున్నా పొద్దున్నే 5 నిద్ర లేచి ఎక్సర్సైజ్ చేస్తాడట. బాక్సింగ్ వెయిట్ లిఫ్టింగ్ ఎక్కువగా చేసి కండరాలు పుష్టిగా పెంచుకుంటాడు. ఆర్గానిక్ ఫుడ్నే తీసుకుంటాడు. రోజువారీ ఆహారంలో ప్రోటీన్లు ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండేలా చూసుకుంటాడు. జంక్ ఫుడ్ జోలికి అస్సలు వెళ్ళడు. వాళ్ళ పిల్లలకు కూడా అలవాటు చేయలేదట. ఇది ఫ్రెండ్స్ క్రికెట్
లో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్గా తనకంటూ గుర్తింపు ఉన్న వ్యక్తి డేవిడ్ వార్నర్ ఈజ్ ఫ్రమ్ ఆస్ట్రేలియన్ బట్ ఈ మేక్ ఏ ఫాలోవర్స్ ఇన్ ఇండియా సో మెనీ మెంబర్స్. ఇది ఫ్రెండ్స్ నాకు తెలిసిన విశేషాలు. మరితర వివరాల కోసం మా మ్యాజికల్ మూలం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్. Our channel Knowledge Guide, Knowledge Guide. Bye friends, bye bye.